Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గౌరవనీయులైనటువంటి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు తను ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నానని తనకు తాను చెప్పుతూ అందరుడుకు రాజ్యాంగ వ్యవస్థ అనేటువంటిది గౌరవిస్తున్నారు. కానీ ఆ రాజ్యాంగ వ్యవస్థలో ఉంటూ ఎంత నీతి తను నీతి న్యాయం అనేటువంటిది ఏమాత్రము పాటించకుండా తను ఎలా దిగజారుస్తున్నాడు ఆ వ్యవస్థను అనేటువంటి దానిపైన మనం ఆలోచన మేము చాలా రోజులు చెప్తున్నాం. గతం మార్చి నుంచి కూడా అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చూపించడం జరిగింది. గౌరవనీయులైనటువంటి రమేష్ గారు ఏ రకంగా ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉండి ఒక ప్రభుత్వానికి సంబంధించి పనిచేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్యాక్షనిస్ట్ ప్రభుత్వం లేకపోతే గూండాల ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తులు అన్నటువంటి ఓడ్స్ తను వాడాడు అని అంటే ఏ రకమైనటువంటి ద్వేషముతో ఏ రకమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్తో పనిచేస్తాడు అని చెప్పి ఆధారాలతో సహా చూపించడం జరిగింది. మాకు ఏ వ్యవస్థ పైన అగౌరవం లేదు, కానీ ఆ వ్యవస్థల ముసుకులో ఆడుతున్నటువంటి నాటకాలను ప్రజలకు చెప్పకపోతే ఇవన్నీ మనం తెలుసుకోకపోతే చాలా ప్రజాస్వామ్యానికి తీరని నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాస్తవాలు ప్రజల దగ్గర ఉంచాలన్నటువంటి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. తప్పితే ఏ ఒక్క వ్యవస్థను కించపరచాలనో ఏ ఒక్క వ్యక్తిని ఇండివిజువల్గా టార్గెట్ చేయాలన్నటువంటి ఉద్దేశం ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు, ఉండకపోదు. ఇక్కడ మనం ఏ రకంగా చూసుకున్నా తను అర్ధరాత్రి మనకందరూ కూడా తెలిసిన అంశమే, అర్ధరాత్రులు కానీ ఉదయంపూడు ఎన్నోసార్లు ఒక హోటల్లో ఏ రకంగా నాయకులతో అటు కామినేని శ్రీనివాస్తో కానీ సుజనా చౌదరితో కానీ ఏ రకమైనటువంటి ఆయన సంభాషణలు నడిపారో అన్నీ కూడా మనం చూసాం. వాళ్ళు పర్సనల్గా కలవటం కానీ తర్వాత కోట్లాది రూపాయలు వెచ్చించి గంటకు కోట్లాది రూపాయలు ఉన్నటువంటి ఫీజుతో లాయర్లను హైర్ చేసి సుప్రీంకోర్టులో వీళ్ళకి ఫేవర్గా వాదించేదానికి కోట్ల రూపాయలు చెల్లించినటువంటి పరిస్థితి కూడా మేము చెప్పడం జరిగింది. అవన్నీ చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలంగా ఉంటే వ్యవస్థలపైన గౌరవం, తనకు అనుకూలంగా లేకపోతే వాళ్ళని భయాందోళనకు గురి చేస్తూ భయపడించేటువంటి తత్వాలు కూడా మీకు చూపిస్తాను. ముందుగా మనము ఈనాడు పేపర్ తీసుకుంటే ఈరోజు హెడ్లైన్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం, హైకోర్టుకు నివేదించిన, ఇక్కడ మనం అందరం హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్, హైకోర్టుకు నివేదించిన ఎస్సీసీ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ హైకోర్టుకు నివేదించిన అంటే ఆల్రెడీ సబ్మిట్ చేసేసినట్టుగా ఈరోజు ఉదయం పేపర్లో వచ్చింది. మామూలుగా డేట్ లైన్ కానీ న్యూస్ ఇవన్నీ కూడా 9:30 లోపలనే ప్రింట్ అన్ని లాస్ట్ న్యూస్ అనుకుంటాం, 10 లోపలనే ప్రింట్ అయ్యే పరిస్థితి. మరి మనం ఆ రిట్ పిటిషన్ ఎప్పుడు ఫైల్ అయింది హైకోర్టులో అని చూసుకున్నప్పుడు ఆ డేట్ అమరావతి 4/11/2000 ఈరోజు ఫైల్ అయినట్టుగా ఉంది. అంటే ఏ అఫిడవిట్ అయితే తను ఫైల్ చేస్తున్నాడు అంటున్నది ముందుగానే తను ఈ పత్రికలకు లీకేజ్ ఇవ్వడంలో ఈయన అంతర్యం ఏమిటి, ఇతని ఇంట్రెస్ట్ ఏమిటి, ఒక రకంగా నిజంగా ఆహా ఏమీ కోఆర్డినేషన్ అయ్యా వీళ్ళది అన్నటువంటి మాట అనక తప్పదు. ఎంత చక్కని కోఆర్డినేషన్, తాను నివేదించేటువంటి హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసేటువంటి దాన్ని ముందుగా ఎందుకు వీళ్ళకి లీక్ చేయాల్సిన అవసరం ఇంకా రమేష్ గారికి ఉంది. ఇటువంటి వ్యక్తి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తాడు అన్నటువంటి దానిపైన ఎలా నమ్మాలి? ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉంటూ తను ఏదైతే అఫిడవిట్ చేస్తున్నాడో అదంతా ముందే తనకు కావలసినటువంటి పత్రికలకు లీక్ ఇచ్చేసేసి వాళ్ళు నివేదించినా అని చెప్పి వాళ్ళు ప్రింట్ చేసేసింది, అది ఈరోజు అఫిడవిట్ పోవడం అంటే ఒక్కరోజు ముందే లీక్ చేయడం, అంటే వీళ్ళ కోఆర్డినేషన్ ఏంటి, వీళ్ళ అంతర్యం ఏమిటి అనేది గమనించమని చెప్తున్నా. ఒక రాజ్యాంగ వ్యవస్థను గౌరవించేటువంటి వాళ్ళు
ఈ రకమైనటువంటి పరిస్థితి చేయాలా ఇది చాలా దుర్మార్గమండి ఇది మీరు మళ్ళా వైఎస్ఆర్ సిపి పైన గౌరవ ముఖ్యమంత్రి పైన వ్యవస్థలను పట్టించుకోవట్లేదు వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తను ఏదైతే ఈ రోజు ఎస్సీసీ గా ఉన్నటువంటి వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు తను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఊహించుకున్నాడో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో పనిచేస్తున్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది ఇది ఆధారంతో సహా చూపించడం జరిగింది ఇది ఇంత అవసరమా ఎందుకు వ్యవస్థలపైన ఇదా చొచ్చుకెళ్లి వ్యవస్థను మీ యొక్క సొంత ప్రయోజనాల కోసం ఎందుకు ఇలా తాకట్టు పెడతారు ఈ రోజుటికి వ్యవస్థల్ని గౌరవించాలా వ్యవస్థలు నడిస్తే సిస్టం బాగుంటుంది ఆ సిస్టం ను బాగు చే రిపేర్ చేయాలనంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఆ వ్యవస్థలు గౌరవం పెంచాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే మీ యొక్క స్వప్రయోజనాల కోసం మీ యొక్క స్వార్థం కోసం వ్యవస్థలను అన్నిటిలో ఇన్వాల్వ్ అయ్యి మీ కోసం వ్యవస్థను పని చేయాలన్నటువంటి రీతిలో మీరు వ్యవహరిస్తున్నారు అన్నటువంటిది ఆలోచన చేసుకున్నప్పుడు మా లాంటి ప్రజాసామ్యవాదులకు కాని చాలా ఆందోళన కలిగించిన అంశం ఇది మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇంత దిగజారాలను 100% క్లియర్ గా విత్ ఎవిడెన్సెస్ హైకోర్టు నుంచి వచ్చినటువంటి పేపర్లో 411 దట్ పిటిషన్ వాజ్ సబ్మిటెడ్ అండ్ 411/2020 అని ఉంది మరి ఎందుకు మీకు ముందే నివేదించే ఆ రిపోర్ట్ మీకు ముందు రోజు మీకు ఇవ్వాల్సినటువంటి ఆంతర్యం ఏమిటి ఏంటి మీ మధ్య సంబంధాలు మీ ఇంటెన్షన్స్ ఏంటి మరి ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తాడు అని అంటే ఎవరన్నా నమ్ముతారా మూడు కేసులు ఉన్నప్పుడేమో కరోనా మహమ్మారి అత్యంత ప్రమాదకరము ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం ఎలాగా ఉద్యోగుల యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంది అని మాట్లాడాడు ఈ వ్యక్తి ఈ రోజు సరాసరిన 3000 కేసులు పైన వస్తున్నప్పుడు ఇప్పుడు అంతా సవ్యంగా ఉంది అన్నటువంటి మాట మాట్లాడుతూ దాంట్లో నీ ఆంతర్యం ఏమిటి ఇలాంటి ఆలోచన ఉన్నటువంటి నీలో మీరు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తారంటే నమ్మే పరిస్థితి ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ యొక్క కమిషనర్ ని తను చెప్పినటువంటి పనులు చేయాలి లేకపోతే నేను అంతు చూస్తానని చెప్పి మాట్లాడితే ఆ అంశాలు ఎలక్షన్ కమిషన్ పైన ఆలోచన అది చేయకూడదు అన్నటువంటిది అంటే తను స్వయంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు ద్వివేదిని ఏ రకంగా బెదిరించాడంటే ఒక చిన్న వీడియో మీకు చూపిస్తాను చూడండి ఇటువంటి వ్యక్తి నీతులు మాట్లాడుతుంటే ఏం చేయాలి సరిగా కండక్ట్ చేయలేకపోతే ఏకపక్షం చేయండి కాబట్టి పెట్టి రిటర్న్ చేసుకుంటారు అయిపోతుంది దేశం ఎలక్షన్స్ మేము అన్నింటిలో పడుకుంటాం ఎందుకంటే కష్టపడాలి ఎందుకు మీటింగ్ మాకు నిజమో వస్తుంది మేము అడిగితే మీరు ఇండిపెండెంట్ అథారిటీ అవునా కాదు ఢిల్లీ చెప్పినంత యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎందుకు ఫాలో కావాలి లేకపోయినా మీరు నేను అంటానంటే మీ కాన్షియస్ ఉంటుంది మాస్క్ పోస్ట్ ఆఫీస్ యు ఆర్ హ్యావింగ్ పవర్స్ అబాలిష్ చేయమనండి మిమ్మల్ని అందరూ తీసేయమనండి ఆయన పెట్టుకోమని ఒక క్లర్క్ పెట్టుకొని చేయమని నేను చూస్తాను మేము ఎలక్షన్ కమిషన్ ఇంటాను ఇవన్నీ నేను చెప్తాను అంత ఈజీగా నేను టేకప్ చేశారంటే ఇది లాజికల్ గా పోవాల్సింది చూశారు కదా తన మాట వినకపోతే ఈ రకమైనటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నే ఏ స్థాయిలో బెదిరించినటువంటి ఈ వ్యక్తి తనకు అనుకూలంగా ఉంటే తనని ఏ రకంగా వెనకేసుకొస్తాడు అనేటువంటిది కూడా రెండు మనం చూస్తున్నాం ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం మన దురదృష్టకరం ఇటువంటి వ్యక్తి 40 సంవత్సరాల ఇండస్ట్రీ దేశంలోనే నేను సీనియర్ అని చెప్పుకోవటం మన దురదృష్టకరం